नमस्ते तेलुगुवारु मनसाक्षी साक्षी न्यूज़ की स्वागत। प्रधानमंत्री मोदी अध्यक्षतन इवाल केंद्र कैबिनेट भेटी कानुंदी। मरोवैपु सीएम वैएस जगन अध्यक्षतन इवाल एपी कैबिनेट भेटी कानुंदी। सीजनल व्याधुल नियंत्रणकु एपीलो नेटि नुंचि इंटिंटिकि फीवर सर्वे निर्वहिंचनुन्नारु। उचित विद्युत पै रेवंत रेड्डी चेसिन व्याख्यलपै बीआरएस इवाल तेलंगाण व्याप्तंगा दिष्टि बोम्मल दहनानिकि पिलुपुनिच्चिंदी। राहुल गांधी पै अनर्हत वेटु वेयडंपै देशव्याप्त आंदोलनलो भागंगा इवाल टी कांग्रेस सत्याग्रह दीक्षलु चेपट्टनुंदी। టీమిండియా వెస్టిండీస్ టూర్లో భాగంగా నేటి నుంచి డొమినికా వేదికగా రాత్రి 7:30 తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది। ఇవాల ఏపీ కేబినెట్ భేటీ కానుంది। సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11:00 సమావేశం కానున్నారు। సచివాలయం మొదటి బ్లాక్లోని సమావేశ మందిరంలో ఈ భేటీ జరగనుంది। సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు। అలాగే కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు। ఏపీలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది। నేటి నుంచి ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది। ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది। ఇందులో భాగంగా రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను వైద్య బృందాలు సందర్శిస్తాయి। డెంగీ మలేరియా లాంటి వ్యాధులను గుర్తించి మందులు అందజేస్తారు। ఇప్పటివరకు రాష్ట్రంలో 49 విడతలుగా ఫీవర్ సర్వే నిర్వహించారు। అమెరికా పర్యటనలో ఉచిత విద్యుత్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఇవాల రాష్ట్రవ్యాప్తంగా దిష్టి బొమ్మల దహనానికి పిలుపునిచ్చారు। 3 గంటల విద్యుత్ చాలన రేవంత్ కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు। రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా ఇవాల టీ కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు చేపట్టనుంది। మోదీ సర్కార్ తీరును విమర్శిస్తూ ఈ దీక్షలు చేపట్టనుంది। మరోవైపు ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ కు కౌంటర్ గా ధర్నాలకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి। రాష్ట్రంలోని సబ్ స్టేషన్ల ఎదుట దిష్టి బొమ్మలు దహనం చేయాలని శ్రీనులకు సూచించారు। ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది। ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు। ఉదయం 10:30 కేబినెట్ సమావేశం జరగనుంది। పార్లమెంట్ వర్షాకాల సమావేశంతో పాటు కేబినెట్ విస్తరణపై చర్చ జరిగే అవకాశం ఉంది। పార్లమెంట్లో ప్రవేశపెట్టే పలు బిల్లులపై కూడా చర్చిస్తారు। ఏడు నుంచి భారత్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది। డొమినికా వేదికగా ఇవాళ రాత్రి 7:30 తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది। పర్యటనలో భాగంగా వెస్టిండీస్లో భారత రెండు టెస్టులు ఆడనుంది। ఇక 700 వికెట్ల క్లబ్లో చేరేందుకు అశ్విన్కు అవకాశం దక్కింది।